హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ సాధారణంగా ఈ క్రైస్తవ ప్రచారకుల ప్రచారాలు మనం చూస్తూనే ఉంటాం ఏది జరిగినా మా దేవుడి వల్లే జరిగిందంటారు అది మంచి అయినా చెడైనా ఎవడో ఒకడికి సంబంధం లేకుండా యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది వాడి వాడి గురించి ఒక వీడియో పెడతాడు ఒక పాస్టర్ ఏమనంటే వీడు క్రీస్తుని నమ్ముకోకుండానే చనిపోయాడు నమ్ముకుంటే వీడికి పరిస్థితి కలిగేది కాదు అంటాడు కరోనా వచ్చింది అంటే ఇది మా దేవుడి వల్లే వచ్చింది మా దేవుడిని నిర్లక్ష్యం చేయటం వల్లే వచ్చింది అంటాడు అదే కరోనాకు వ్యాక్సిన్ వచ్చింది అంటే ఇది మా దేవుడి ఆశీర్వాదం వల్లే వచ్చింది అంటారు అదే ఇంకేదన్నా ప్రపంచానికి ఉపయోగకరమైన వస్తువు కనిపెడితే ఇది కూడా మా దేవుడి వల్లే అని చెప్పేసి చెప్తారు ఇలా చెప్తూ మనుషుల యొక్క ప్రాధాన్యతని మనుషుల యొక్క ప్రయత్నాన్ని పరిశ్రమని వాళ్ళ కష్టాన్ని అన్నింటినీ కూడా చాలా తక్కువ చేసి చూపిస్తూ ఉంటారు అయితే వీళ్ళ పైశాచికత్వం ఏ ధోరణికి వెళ్ళిపోయింది అంటే ఇంకా ప్రతి విషయంలో కూడా ఇలా మతాన్ని ముడిపెడతాం దేవుడికి అంటగడతాం మనుషుల్ని కించపరచడం అనేది అలవాటుగా మారిపోయింది సో ఇదే లక్షణాలు చాలామంది క్రైస్తవ పాస్టర్లకు ఉన్నాయి కానీ ఇట్లా మనం కూడా చేయటం అవసరమా అని చెప్పి నేను రెండు మూడు సార్లు అనుకున్నా కానీ కొన్ని విషయాలు అవసరమే అని చెప్పి ఆలస్యంగా అర్థమైంది ఉదాహరణకి మొన్న చిత్తూరులో ఎవరో ఒకళ్ళు వాళ్ళ క్షుద్ర పూజలు అని చెప్పేసి చెప్పి చేస్తూ ఎవడో చెప్పిన పిచ్చి మాటలు వినేసి పిల్లల్ని చంపేసుకున్నారు అది సనాతన ధర్మంలో ఎక్కడా లేకపోయినా దాన్ని సనాతన ధర్మానికి ముడిపెట్టేసి ధర్మంలో ఇట్లా జరుగుతుంది వీళ్ళు హిందువులుగా ఉండబట్టే ఈ మూఢనమ్మకాల్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి ప్రచారం చేసిన పాస్టర్లను కొంతమందిని మనం చూసాం అప్పుడే తీర్మానించుకున్నా క్రైస్తవ్యానికి సంబంధించిన ఏ తప్పు ఉన్నా దాన్ని సమాజానికి తెలియచెప్పాలి అని చెప్పేసి ఎందుకంటే అబద్ధాలతో బ్రతుకుతున్న వీళ్ళు అదే అబద్ధాలతో అమాయకుల్ని మతమార్పిడి చేస్తూ ఉన్నారు మాయమాటలు చెప్పేసి మరి నిజానికి మూఢ నమ్మకాలకు ఉన్న పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఈ మతాన్ని పట్టుకుని వీళ్ళు ఎలా వేలాడుతున్నారు ఇందులో ఉన్న మూఢనమ్మకాల గురించి వీళ్ళు ఎప్పుడూ ఎక్కడ మాట్లాడరు కానీ వీళ్ళల్లో ఉండే మూఢత్వం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఈరోజు పేపర్లో వచ్చిన ఒక చిన్న సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నా ఇది న్యూస్ పేపర్లో వచ్చిన వార్త మీరు చూస్తున్నారు కదా తల్లి శవంతో ఏడు రోజులు జాగారం ఆమె పునర్జన్మ కోసం బైబుల్తో కుమార్తెల ప్రార్థనలు తమిళనాడు రాష్ట్రం తిరుచి జిల్లాలో ఘటన అక్టోబర్ తొమ్మిదవ తారీఖున కన్నతల్లి మృతిని జీర్ణి జీర్ణించుకోలేని ఇద్దరు కుమార్తెలు ఆమె మృతదేహం వద్ద ఏడు రోజుల పాటు జాగారం చేశారు తల్లి పునర్జన్మ ఎత్తాలంటూ బైబుల్తో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కుమార్తెలను ఆసుపత్రిలో చేర్పించారు తమిళనాడులోని తిరుచి జిల్లా చొక్కంపట్టికి చెందిన రిటైర్డ్ టీచర్ మేరీ డెబ్బై ఐదు సంవత్సరాల ఆవిడ వయసు ఇద్దరు కుమార్తెలు జసిత జయంతి నలభై మూడు సంవత్సరాల ఒకళ్ళకి నలభై సంవత్సరాల ఒకళ్ళకి ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటూ నిత్యం ప్రత్యేక ప్రార్థనలో మునిగి తేలేవారు ఇటీవల ఒక బంధువు వారింటికి వెళ్ళగా మేరీ మృతదేహం పక్కనే కుమార్తెలు ప్రార్థన చేస్తుండటం కనిపించింది ఏం జరిగిందని ప్రశ్నించిన ఆ బంధువును జసితా జయంతి కొట్టినంత పని చేశారు తమ తల్లి ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి తమ తల్లి ప్రభువు వద్దకు వెళ్ళిందని ఆయన చలవతో పునర్జన్మ పొందుతుందని అందుకోసం ప్రార్థనలు చేస్తున్న తమకు అంతరాయం కలిగించావంటూ కొట్టారు కాగా విషయం తెలిసి శనివారం పోలీసులు ఇంటి తలుపులు పగలకొట్టి లోనికి ప్రవేశించారు మేరీ మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉండగా కుమార్తెలిద్దరూ ప్రార్థనలు నిర్వహించడం కనిపించింది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కుమార్తెలను మానసిక స్థితిని గమనించి ఆసుపత్రికి తరలించారు విన్నారు కదండి ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అనేది పక్కన పెడితే ఎవరు చేశారు అన్నది ఒకసారి ఆలోచిద్దాం వాళ్ళు ఏమి చిన్న వయసు వాళ్ళు కూడా కాదు చనిపోయిన డెబ్బై ఐదు సంవత్సరాలు కూతుర్లకి నలభై మూడు సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయినా వీళ్ళు ఇలా చేశారు అంటే కారణం ఏమిటి అంటే ఈ క్రైస్తవ పాస్టర్లు మాట్లాడినట్టు నేను నిజంగా మతాన్ని బ్లేమ్ చేయను కారణం ఎందుకంటే అన్ని మతాల్లో కూడా ఉన్మాద స్థితి కలిగిన వాళ్ళు మానసిక పరిస్థితి బాగోని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళు దాన్ని ప్రతిదాన్ని హిందుత్వంలో జరిగిన దేన్నైనా హిందూ సమాజం మొత్తానికి హిందూ మతానికి అంటగట్టి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విషయం మీతో పంచుకోవాలనుకున్నాం తప్ప నిజానికి ఇటువంటి విషయాల్ని మతంతో ముడిపెట్టి మాట్లాడాలంటే నాకు కూడా సిగ్గుగానే అనిపిస్తూ ఉంది ఎందుకంటే మనుషులు చేసే తప్పులన్నిటిని కూడా మతాలకి ఆపాదించి ఆ మతాల మీద నెగిటివ్ ప్రచారం చేయాల్సినంత అగత్యం సనాతన ధర్మంలో పుట్టిన మాకు లేదు సనాతన ధర్మం ప్రకారం మేం చెప్తా ఉన్నాం ఇది మనుషులు చేసిన తప్పు కానీ ఇలాంటి మనుషుల్ని తయారు చేసింది ఎవరు అంటే మాత్రం ఖచ్చితంగా ఒక పాస్టర్ అవుతాడు వీళ్ళకి ఇట్లాంటి మూఢ విశ్వాసాలు కలగటం వెనకాల మాత్రం ఖచ్చితంగా ఒక పాస్టర్ ఉండే ఉంటాడు ఖచ్చితంగా అట్లాంటి పాస్టర్ల మీద విచారణ చేసి అటువంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వీళ్ళకి తగిన చికిత్స చేయించాలి ఖచ్చితంగా మానసిక చికిత్స ఎందుకంటే వీళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదు అన్నది సుస్పష్టం ఇక్కడి నుంచి ఒకటి అర్థం చేసుకోవాల్సింది హిందువులు అర్థం చేసుకోవాలి పాస్టర్లు ఏదన్నా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మతానికి ముడిపెట్టి చూపిస్తే అవును ఇది హిందూ ధర్మంలో లోపం సనాతన ధర్మంలో లోపం అని చెప్పేసి మనం అంగీకరించాల్సిన అవసరం లేదు మనం ఆ దిశగా ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నా మనుషులు తప్పులే చేస్తారు ఆ మనుషులను సరిదిద్దాల్సిన బాధ్యత మహాత్ముల పైన ఉంటుంది ఆ మహాత్ములు మన చుట్టూ చాలామంది ఉంటారు తప్పితే ఇలా తప్పుని భూతద్దంలో పెట్టి చూపించే వేధవాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో తస్మాత్ జాగ్రత్త ముఖ్యంగా హిందూ సమాజమా మేలుకో నీ ధర్మంపై నీ దేశంపై నీపై జరుగుతున్న కుట్రలు తెలుసుకో మనిషి మారాలి మతం మారాల్సిన పని లేదు ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం బాగుండాలి సనాతన ధర్మమే ఉండాలి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై